విజయనగరం జిల్లా గజపతినగరం మండలం కేంగువ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా చేపట్టిన 100 రోజుల పాలనలో భాగంగా కేంగువ గ్రామంలో ఎన్డీఏ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు మరియు మున్ముందు చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్డీఏ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనుల పనితీరును, కేంగువ గ్రామంలో డోర్ టు డోర్ ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు అభివృద్ధి పథకాలను వివరించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. పోటీ పడి మేము పనిచేయాలని ఆలోచిస్తూ ఉన్నాం. ఆయన మా అందరికీ ఆదర్శం. ఎందుకంటే ఆయన కష్టం చూస్తుంటే మాకే మనం యువకులు అయింది ఇంకెక్కువ కష్టపడాలని ఆలోచనతో మేము పనిచేస్తున్నాం. అందుకనే మీరు బహుశా ఈ మధ్య నేనేదో కష్టపడ్డానని అందరూ అనుకుంటున్నారు, కానీ ఆయనతో పోలిస్తే నా కష్టం పెద్ద కష్టం కాదు. ఎందుకంటే మనం చేయాల్సింది ఆయనకన్నా మనం యువకులం కాబట్టి మనం ఇంకెక్కువ కష్టపడాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను చేయాల్సిన బాధ్యతగా నేను చేశాను. సో దాని గురించి పెద్దగా ప్రస్తావించిన అవసరం లేదు. ఆయన కష్టంలో మన కష్టం పెద్ద ఏది కాదు. నేను చూశాను రాత్రి 4:30 గంటల వరకు, తెల్లారుజాము 4:30 ఉదయం 4:30 గంటల వరకు విజయవాడలో వీధిలో తిరిగాము ఆయనతో పాటు. 3 రోజులు కంటి మీద నిద్ర లేదు. అంటే ఎంత విపత్తు అంటే ఎవరికి అలాంటి విపత్తు రాకూడదు. అలాంటి విపత్తులో ఒక నాయకుడు అలా పనిచేస్తున్నప్పుడు యంత్రాంగం కూడా అలాగే పనిచేసింది. మమ్మల్ని మినిస్టర్కి ఒక చిన్న గ్రామం ఇచ్చి ఆ గ్రామంలో 4 IAS ఆఫీసర్లు, 4 MLAలు, 4 తహసీల్దార్లు, 4 పోలీసులు అప్పచెప్పి మమ్మల్ని తమ పనిచేయించారు. అలా చేశాం కాబట్టి 4 రోజుల్లో విజయవాడ కింద మారింది. లేకపోతే కనీసం 4 రోజులు పడుతుంది. గత ప్రభుత్వం అయితే